కూటమి కలిసింది. ఇటు జనసేన అభ్యర్థి సుందర విజయకుమారికి అటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్లకు పూర్తి మద్దతు తెలపడానికి పొత్తు ధర్మాన్ని పాటించడానికి తెలుగుతమ్ముళ్ళు అంగీకరించారు. ప్రగడ్ నాగేశ్వరరావు ఏ పార్టీ వైపు వెళ్తారన్న అనుమానానికి తెరపడింది. గత 15 రోజులుగా కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య సయోజ్య కుదరలేదు. ప్రగడ్ నాగేశ్వరరావు ఎటు వెళ్తారన్న ఉత్కంఠ ఉండేది. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్టు వదంతులు కూడా వచ్చాయి. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సమక్షంలో నాయకులు చేపట్టిన చర్చలు సఫలీకృతమయ్యాయి. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఏకమై ఎన్నికలకు సిద్ధమయ్యారు. బుధవారం యలమంజలి నియోజకవర్గం ఏటుకొప్పాకలో బండిమాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. అచ్యుతాపురం మండలం చోడపల్లిలో గల చోడమాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమిష్టి నిర్ణయాన్ని సంఘీభావాన్ని తెలిపారు. ఇక కూటమి దూకుడు పెంచనుంది. ఇప్పటివరకు గ్రామాల్లో ఎవరికి వారు తమ పార్టీ పరిధిలో బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇకపై ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ చేపట్టవలసి ఉంది. ఆ దిశగా నాయకులు కసరత్తు చేస్తున్నారు.